విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మన పాడేరు న్యూస్ కు స్వాగతం. బలా హస్తకళ విశాఖలో అబ్బురపరుస్తున్న ఆదివాసీ కళాఖండాలు, ఒకే వేదికపై వివిధ ప్రాంతాల ఉత్పత్తులు. 19 వరకు కొనసాగనున్న అమ్మక ప్రదర్శనలు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆదివాసీలు తయారు చేసే అద్భుతమైన కళాఖండాలతో పాటు అటవీ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే వస్తువులన్నిటినీ విశాఖ సాగర తీరంలో హస్తకళా ప్రదర్శనలో ఒకే చోటకు చేర్చి వినియోగదారులకు ఆకట్టుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాలకు చెందిన హస్తకళలు, ఆహార ఉత్పత్తులు, కళాఖండాలు ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ ఎగ్జిబిషన్ శుక్రవారం వరకు ఉంటుందన్నారు. ఎప్పుడు నుంచి చేస్తున్నారు ఇది? ఇది ఒక 20 ఇయర్స్ పూర్వకాలం నుంచి చేస్తున్నారు. ఇది దేని మీద తయారు చేస్తారు? ఇది ఎదగలేదు మట్టి ఆవిడతో మేము చేసుకుంటాం. మామూలుగా ఇంపెట్ ఇది కలర్ ఎక్కడ ఇది క్లాత్ క్లాత్ అండి. క్లాత్ మీద ఏంటంటే పెయింటింగ్ న్యాచురల్ పెయింటింగ్ గిరిజనల్ సాంప్రదాయం పెయింటింగ్ సంబంధించి మా అడవిలో అంటే వెళ్ళేస్తే కర్రలు తెచ్చుకున్నట్టు మనం ఎలా జరుపుకుంటామో మాకు అక్కడ ఉగాదిలోన ఈ పండుగ వస్తుంది అన్నమాట. ఎలా అయితే అలా అవుతుంది? ఇది రోడ్ ఐరన్స్ సార్. ఇది అంటే కొన్ని వేస్ట్ మెటీరియల్ తీసుకుంటాము, కొన్ని ఏమో కొనుక్కోవాలన్నమాట. అవుట్ సైడ్ మార్కెట్లో కొనుక్కోవాలి. అవునవును. కొనుక్కున్న తర్వాత ఏంటంటే ఇవి కొద్దిగా
దాని తర్వాత మనం సాఫ్ట్ మళ్ళీ కొట్టాలి, కాల్చేసిన తర్వాత సాఫ్ట్ కొట్టాలన్నమాట. కొట్టేసిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ కట్టింగ్ చేయాలన్నమాట, అంటే ఏ షేప్ అయితే ఆ షేప్ కట్ చేయాలి. ఒకవేళ ఈ ఆదివాసి అంటే ఆదివాసి షేప్ కట్ చేయాలి, అంటే ఈ జింక బొమ్మలు అయితే జింక టైప్ కట్ చేయాలి. బ్యాలెన్స్ సెన్స్ ఉన్నాయన్నమాట, బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ సెన్స్ టైప్ కూడా కట్ చేసిన తర్వాత ఏం మోడిఫికేషన్ కాల్చిన తర్వాత మోడిఫికేషన్ కొట్టాలి. డైరెక్ట్ ఐరన్ అయినా డైరెక్ట్ ఐరన్ రౌట్ ఐరన్ డైరెక్ట్ ఐరన్ మిషన్ ఏం లేదు, మిషన్ ఓన్లీ హ్యాండ్ మేడ్ కాబట్టి మీకు ఆటోమేటిక్ తెలుసుకుంటుంది. అవును అవును, మిషన్ అయితే సాఫ్ట్గా క్లారిటీగా దాని ఆ విధంగా ఇప్పుడు ఇది ఒక టైర్చడానికి మీకు ఎంత మూడు సరికి డబ్బులు పెడుతుంది? 50 రూపీస్ అమ్ముతుంది. అయితే మోడిఫికేషన్ చేసేటప్పుడు కొన్ని బ్రేక్ అయిపోతుంటాయి, బ్రేక్ అయిపోతుంటే మా కష్టం ఏంటంటే అందులో అమౌంట్ కూడా మాకు కలిసి రాలనమాట. చాలా ఇది 5-6 వ్యవసాయం చేసుకోవాలి. ఇది ఓన్లీ దీని మీద డిపెండ్ అవుతుంది మనకు కష్టమే.